వరదలల్లో మనుషులు కొట్టుకుపోయిండు, బర్లు కొట్టుకుపోయినాయి, గొర్రెలు కొట్టుకుపోయినాయి. కళ్ళ ముందే దొంగలు పడతానన్న ఒక వస్తువు ఉంటుంది, ఒక వస్తువు పోతుంది, కానీ మొత్తం కట్టు బట్టలు మినా అనేక గ్రామాల్లో ఇవన్నీ పోయినాయి. మేమొకటే అడిగినాం, ఇలా మీరు అధికారులను పంపించి సర్వే చేయించడం అటు పక్క పెడితే కనీసం ఒక ఇంటికి ఒక 25,000 రూపాయలు ఇవ్వండి, షాపులు కొట్టుకుపోయిన వాళ్ళకి ఒక 50,000 రూపాయలు ఇవ్వండి, తర్వాత మీరు అంచనాకు రండి, తర్వాత మీరు ఏమైనా సాయం చేయండి చెప్పి చూడలేము. ఆన్సర్ లేదు. ఏదో కొద్దిమందికి ఇచ్చినట్టుగా ఏదో ఫోటోలు చూసినా, కానీ తెలంగాణలో మొన్నటిసారి వరదలలో 30 వరకు మాత్రం పూర్తి స్థాయి రాలేదు. రెండవది ఎంత దారుణం అంటే, వీళ్ళు మాట మాట్లాడితే ఈ దేశంలో ఎవరా మేమే, అప్కీ సర్కార్ కిసాన్కి సర్కార్, ఇది ఆయన నినాదం. హర్యానాలో పోయి డబ్బులు పంచుతాడు, ఎవడప్ప సొమ్మను? పంజాబ్లో పోయి పంచుతాడు, ఎవడప్ప సొమ్మను? నేను అవుతా ఉన్నా, ఇక్కడ రైతులు చనిపోతే ఏదో 4 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి అసెంబ్లీ చెప్పాడు. అలా 3 లక్షల రూపాయలు కేంద్రం ఇట్లాంటి విపత్తు జరిగినప్పుడు ఇచ్చే డబ్బులే. 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 4 లక్షల రూపాయలు ఇస్తుంది. కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కనీసం నువ్వు హర్యానాలో ఉన్న రైతుకి ఇచ్చినావు, పంజాబ్లో ఉన్న రైతుకి ఇచ్చినావు, కానీ తెలంగాణ మట్టి బిడ్డలకు మాత్రం నువ్వు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, నువ్వు ముందుకు రాలే. ఇది తెలంగాణ ప్రజల పట్ల నీకున్నటువంటి ప్రేమ అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, చనిపోయినటువంటి కుటుంబాలకు తప్పకుండా మీరు ఒక 10 లక్షల రూపాయలు చెప్పిన ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం. ఇవాళ ఇళ్లలో మేము వచ్చిన కుటుంబాలకు 25,000 రూపాయలు అని చెప్పినాం, షాప్లకు 50,000 రూపాయలు ఇచ్చి అని చెప్పినాం. ఎక్కడ కాలే, నేను ప్రభుత్వం సోయి తెచ్చుకొని స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఇది మాకు కాదు, మీకే మంచిది. మొట్టమొదటిసారిగా ఎన్నెళ్ళింది, అసలు భూములు కోతకంటే మామూలు కోతక వల్లే, పెద్ద పెద్ద బావులకైతే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు, మధ్య బావులకైతే మానేళ్ళ లాంటి బావులైతే కిలో కిలోమీటర్న్నర, అటు పక్క ఇటు పక్క చిన్న బావులైతే 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు భూములు తాడి చెట్లంతా గుయ్యలు పడ్డాయి. అంటే శాశ్వతంగా వాళ్ళ భూముల ఆనవాళ్ళు కూడా పోయినాయి. 20 గుంటలు ఉన్నవాళ్ళు, 30 గుంటలు ఉన్నవాళ్ళు, ఇక వాళ్ళు ఎప్పుడు ఆ భూమిని చేసుకోలేరు. మిమ్మల్ని అడిగినాం మేము, సార్ మరి ఇసుక మేటలు పూర్తి చేయడం పెద్ద ఇష్యూ కాదు, ఓ 40-50 వేలు పెట్టి వస్తుంది, కానీ తాడి చెట్లంతా గోగులు పడ్డది, భూముల ఆనవాలయంలో కూడా కొట్టుకుపోయినటువంటి వాళ్లకు ఎట్లా ఇస్తామని చెప్పి అడిగినాం. కానీ లేదు, ఆన్సర్ లేదు. తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, అంటే ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో, ప్రభుత్వానికి మన పట్ల ఎంత కన్సర్న్ ఉంటుందో దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం. మాట మాట్లాడితే ఏ వేడుకల మళ్ళీ మొత్తం మేమే, ఇప్పుడు 104 మంది ఉన్నాం, రేపు ఇంకో 4-5 సీట్లకు వస్తుంది, 110 సీట్లతో గెలుస్తా అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించిన అహంకారం ఇవాళ ఓట్లేసి గెలిపించాల్సింది మనం, ప్రభుత్వాల మీద ఏ అభిప్రాయం ఉందో వెలువరించాల్సింది మనం. ఇవాళ మన అంతరంగాన్ని మన హక్కుని 107 సీట్లతో 108 సీట్లతో అని చెప్పి ప్రకటించుకున్నంటే, అంటే మన పట్ల ఆయనకి ఏం భావన ఉందో, ప్రజల పట్ల వాళ్ళకి ఏం భావన ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ అన్ని అబద్ధాలే, ఎంత సక్సెస్ఫుల్గా అబద్ధాలంటే ఒక్కరు కాదు, 3 రోజులు నడిస్తే ఒకరోజేమో హరీష్ రావు గారు మాట్లాడతారు 2 గంటలు 3 గంటల పాటు. ఇక దేశంలో ఎవ్వరు లేదు, మాకే తెలివి ఉంది, మేమే ఇన్ని చేయగలం, ఎవరైనా చేసిందా, అన్ని నంబర్ వన్ ఒక్కటి కూడా నంబర్ 2 లేదు, అన్ని నంబర్ 1. మళ్ళీ తెల్లారు ఒక ఆయన వస్తాడు, కేటీ రామారావు వస్తాడు, ఆయన 2 గంటలు సేపు మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ వయసుకు కానీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాన్ని కానీ లెక్క చేయకుండా, అంటే ర్యాగింగ్ ఎట్లా చేస్తారో, అంటే అక్కడ 100 మంది సప్పట్ కొట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి, స్పీకర్ వారు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు కాబట్టి, ఇంత పెద్ద ఎత్తున ఇన్సల్ట్ చేస్తున్నప్పటికి కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడాలని తెలంగాణ ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను, గమనించమని చెప్పి కోరుతున్నాను. చివరికి వచ్చేవరకు ముఖ్యమంత్రి గారిగా ఆయన చదివింది మొత్తం అన్ని నంబర్ 1. నేను అడుగుతున్నా, నిన్న కాక మొన్న కాగ్ రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్లో 3 స్పష్టమైనటువంటి ఇచ్చింది, అంటే కాగ్ రిపోర్ట్ ఎప్పుడు కూడా ఈవెన్ ఏదైనా బిల్లులు పెడతా అన్నా బిల్లు పుస్తకాలు ముందు ఇవ్వరు, ఏదైనా షార్ట్ డిస్కషన్ జరిగినప్పటికి కూడా ముందు ఇవ్వరు, ఇక షార్ట్ డిస్కషన్ అనగానే అప్పుడు ఇస్తా అంటారు కాగితాలు, అంటే చదువుకోవద్దు మనం దానిలో మాట్లాడతాం, అంటే బిజినెస్ కూడా ముందస్తుగా ఇవ్వని పరిస్థితి వచ్చింది. కాగ్ రిపోర్ట్లో స్పష్టంగా తెలంగాణ 2018 వరకు
రెవెన్యూ సర్ప్లస్ లో ఉండే 2019 నుంచి రెవెన్యూ లోటుగా మిగిలిపోయిన రాష్ట్రంగా ఉంది. వారేమో మేము నంబర్ వన్ అంటాడు. రెండో అత్యముఖ్యమైన అంశం ఏంటంటే ఇన్ని ఇంత పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నప్పటికి కూడా ఆ రుణములో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవాళ శాశ్వతమైనటువంటి కళ్ళ కనబడి అసెట్స్ క్రియేట్ కావట్లేదు అని చెప్పింది కాగ్ రిపోర్ట్. ఇంతకంటే ఏం చెప్తుంది అంటే కాగ్ రిపోర్ట్ కాగ్ మాట లెక్కన కాగ్ దానికి కత్తిలేదు ఎత్తలేదు అని మాట్లాడుతుంది. కాగ్ రిపోర్ట్ స్పష్టంగా ఇవాళ ఈ మాట చెప్పింది, అతి ఫాస్ట్ గా అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని చెప్పింది. ఇవాళ విద్యలో ఇంత గొప్ప అసలు జనరల్ గా ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉంది అనడానికి రెండు ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటేమో విద్య, రెండవ వైద్యం. ఇవాళ వైద్యంలో ఎట్లెట్లా బడ్జెట్ పెరుగుతా పోతుందో అట్లట్లా అలొకేషన్స్ కూడా పెరిగిపోవాలి. కానీ వీళ్ళు బడ్జెట్ పెరిగింది చూపించారు ఎక్కడ? లక్ష కోట్ల బడ్జెట్ నుంచి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయింది మాత్రం చూపించారు ఎక్కడ? దాన్ని అట్లా కంపేర్ చేయరు. కానీ 7000 కోట్ల రూపాయల నుంచి 12000 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది అంటాడు. 7000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి హెల్త్ బడ్జెట్ 2014-15లో ఇవాళ 12000 కోట్ల రూపాయలకు వచ్చింది. అంటే అర్థం ఏంటి అంటే 5000 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఎంత పెరిగినట్టు? ఒక 70%, 80%. బడ్జెట్ అనేది 200 అంటే 100 ఉన్నది 300 అయితే, కానీ ఇక్కడ అలొకేషన్ మాత్రం పెట్టుకుంది. విద్య విషయంలో కూడా అర్థం ఉండదు 29. అసలు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే కాగ్ రిపోర్ట్ ఒక స్పష్టంగా చెప్పిన అంశం ఏంటంటే అలొకేషన్స్ ఉన్నాయి కానీ ఎక్స్పెండిచర్ లేదు అని కాగ్ రిపోర్ట్లో. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఒకదానికి అలొకేట్ చేయబడ్డ డబ్బుల కంటే 3 times 4 folds ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కొన్నిట్లో అలొకేట్ చేయబడ్డ డబ్బుకు 1 రూపాయి కూడా ఖర్చు పెడతలేరు అన్నారు. అంటే ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే రెక్కాలతే కానీ డొక్క నిండిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కన్న బిడ్డలకు అన్నం పెట్టలేక కనిపించిన అమ్మానాలకు కూడా అన్నం పెట్టలేక ఇవాళ దినదినం గండంగా బతికేటువంటి ఎంబీసీ సంచార జాతులు ఉన్నారో, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో, వాళ్లకు పెట్టినటువంటి 1000 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు 5 పైసల బిల్ల కూడా ఖర్చు పెట్టలేదు, 5 పైసల బిల్ల కూడా ఖర్చు పెట్టలేదు. ఇది సంచార జాతుల పట్ల పేద పేద పట్ల కేసీఆర్ కున్న భావన ప్రజలారా అని చెప్పి అర్థం చేసుకోమని కోరుతున్నాం. అదరగొట్టడం కాదు, భాషాపరంగా అనర్గళంగా మాట్లాడడం కాదు, దాంట్లో ఉన్న విషయం ఏందో ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. ఇది చెప్పుకోవడం చాలా ఉన్నాయి. పెట్టే బడ్జెట్ కొన్నంత, ఖర్చు పెట్టేది గింతంత, గింతంత అని చెప్పింది. ఇంతకంటే ఇంకేముంటుంది? ఒక సెన్సిటివిటీ ఉన్న గవర్నమెంట్ అయితే, సోయిన్న గవర్నమెంట్ అయితే, ఒక మాట అంటే బాధపడే గవర్నమెంట్ అయితే ఇంతకంటే ఎక్కువ అని చెప్పారు. కానీ ఇన్ని రకాల తప్పట్టింది. నేను ఒకటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, దీపం ఆరిపోయే ముందు వెళ్తురెక్కువ అన్నట్టుగా నేను అంటాడు, మీరు ఇవన్నీ ప్రకటిస్తాను, నా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి అంటున్నాను. ఏం అస్త్రాలు ఉన్నాయి? నువ్వు వేసిన ఏ అస్త్రం పాస్ కాలే ముఖ్యమంత్రి గారు, 2018లో కూడా గిట్ని అస్త్రాలు వేసినావు. నిరుద్యోగులకి 3116 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. 4.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకవేళ నువ్వు ఒక్కొక్క బిడ్డకు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఇప్పటికి 2.5 లక్షల రూపాయలు అవుతుండే. 2 lakhs into 30 lakh నిరుద్యోగ యువత, 30 లక్షల మందికి ఇవ్వాలంటే 8,000,000 కోట్ల అయ్యేది. అలా నేను చెప్పినావు 27,000 crore rupees రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు, కానీ ఇచ్చింది 1200 కోట్ల రూపాయలు మాత్రమే. ఇవాళ ఆ 27,000 కోట్ల రూపాయలకు వాస్తవంగా రైతాంగానికి 7% వడ్డీ, 3% కేంద్ర ప్రభుత్వం సకాలం కడితే వడ్డీ కడుతుంది, 4% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. అంటే 0 interest దొరుకుతాయి రైతులకు. సంవత్సరం లోపు కనుక తీసుకున్న అప్పులు కనుక కడితే 1 రూపాయి ఇంట్రెస్ట్ లేకుండా అవుతుంది. కానీ కానీ ఈ తెలంగాణ రైతులు, ముఖ్యమంత్రి గారు ఆ లోన్ ఎవరు చేయకపోవడం వల్ల, డబ్బులు కట్టకపోవడం వల్ల వాళ్ళకు 7% ఉన్నటువంటి వడ్డీ 11%, 12% అపరాధ వడ్డీ వేసి దాదాపుగా 13 నుంచి 14,000 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆ 27,000 తోడుగైతే యాడ్ అయింది. ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? ఇంకా రైతాంగం బ్యాంకులకు పోతే ఇళ్ళు కట్టుకుందామంటే రుణం దొరకదు, ఏదైనా పని చేసుకుందామంటే రుణం దొరకదు, కొడుకుని ఫలాన్ని పంపిద్దామంటే రుణం దొరకదు,
चवर की व्यवसाय मल्ल साहुकार दूपालको रूप वीचकने दुस्ति कारकू मुख्यमंत्री अवना का आलोचन चुस्कमें।